నన్ను ఒట్టి పేయరురా, నన్ను ఒట్టి తిట్టి మాత్రమే ఇనగని చెట్టు కట్టేసిపోయేరురా. మిమ్మల నేను ఉత్తయనేవో నీయనాని కోపముతో నెల్లూరి రాడు మిత్రాలు రోహలో నమ్ము మేడాలు. అదే ఊరు లోపల ఉన్నాడు మంత్రకాళ్ళ మల్లిగాడు, ఇక కట్టగడబడి ఉన్నాడు రావో నాయన, ఇక కట్టగడబడి ఉన్నాడు రావో నాయన, వాడు కర్రే మల్లిగాడే మల్లిగాడే కట్టగడబడి ఉన్నాడు. కర్రె మల్లిగాడంటే సామాన్యుడు కాదు, పారే నీళ్ళని గడతాడు, నీళ్ళ వీధికి వెళ్ళి నడిచిపోతాడు, చట్టక్రియలగల్లోడు కర్రె మల్లిగాని దగ్గరికి వెళ్ళి వచ్చిండు. నెల్లూరి రాజేమన్నాడు, ఒకడుగా మల్లయ్య అగో పాపగారి లంబడలు నన్ను కొట్టిరి వెళ్ళి పేయురురా, భార్యలకు భర్తలు వాయాలి, భర్తలకు భార్యలు వాయాలి, అగో తల్లికి బిడ్డ వాయాలి, బిడ్డకు తల్లి వాయాలి, వాళ్ళని ఏదన్న గతి అయ్యి అన్నాడు నెల్లూరి రాజు. కొడకాను మాత్రమైన గాయకత్ర లేవు అన్నవాలే, కర్రమల్లిగాడు మంత్రాల గల్లోడు, యంత్రాల గల్లోడు, చెట్ల క్రియల గల్లోడు, అంతరాత్రి వేల కలికి గంధార్వ ఏల కట్లు కొట్టని ఏల, పసు వెళ్ళ పాలు తాగని ఏల, సర్వదేవతలు మాట్లాడని ఏల, కాలితో భర్త బాబు ఏని ఏల, బాయిల నీళ్లు తొలకని ఏల, బస్సు అన్న కట్ట కొరకని ఏల, అర్ధరాత్రి వేళ ఎల్లి వచ్చిండు కట్ట వీధికి, ఏదు ఎండ్ర వెండి పన్ను పచ్చ వెండి నందు నల్ల వెండి తోటి పట్టు వరిషిండు, అగో పట్టు వీధ నిమ్మకాయలు పెట్టిండు, కొబ్బరి కాలు పెట్టిండు, తెల్లవాలు నల్లవాలు పోషిండు, అగో లేని మంత్రాలు చదువుతున్నాని ఓ నేనే మాయలా గారిని నా పేరే మాయలా.
నల్లత్తాదిరా అయితే అల్లు అట్టాలి నువ్వు చెప్పావు నేను చెప్తారా అలవాటు చెప్తారా దేవుడు వచ్చేటోడు చెప్పరా కాదు కానీ పోషి కావచ్చురా పోషి ముప్పై ఆరు దేవుళ్ళ కన్నా ముందుగా పోషవేనా పోషవైతురా మరి పోషి కాదురా ఎల్లి కావచ్చు గట్ట కొవ్వరెల్ దేవుడు కావాలి కొవ్వరెల్కి పోతా అని వచ్చినా మరి ఫోన్ కొట్టించుకున్నాడు కాదురా నువ్వు కొవ్వరెల్కి పోతా అని అందరం మంచిగుంటే ఈ తాళం కొట్టుకొని ఎవరికి దారుణం చేసిస్తాను తీసుకోపోలేదు దారుణం చేయించలేదు ఏమైనా తప్పుడు ఎత్తలేదు అది అరే ఇంకేం పోకుడయ్యా అయితే ఎవరన్నా చేసింది కావచ్చు ఆగాలి ఒక్కసారి చేసింది అయితే ఆగాలి పళ్ళు ఉగాలి ఆగాలి చేసిందే చేసిందే సత్యమేరు వాళ్ళు మరి ఎవరు చేయవచ్చు మరి నిలవాలంటే ఇచ్చారా మరి మనకు మనకు ఎవరు ఎరకలమ్మట మంచిగా వీడు అల్లెట్లు నమ్ముదావరా వీడు 15 వరకు ఒకసారి తాను చేస్తాను ఉండదు ఉన్నట్టు చెప్పుతా లేదు లేనట్టు చెప్తా ఎరకలి సాని దగ్గరికి వెళ్ళి పోదాము లంబడల్లో చూసినవా ఎరకలి సాని దగ్గరికి పోదామని లంబడల్లు బయట ఎత్తబోతున్నారు Oh, yeah.
నాయకుడు, చంద్ర నాయకుడు, భీమ నాయకుడు, అచ్చమల్లె నిచ్చమల్లె, బొడ్డు మల్లె, బోసంగి మల్లె, సర్వసంపంగి దేవ గన్నేరు పూల తోటల్లగా చేరు. ఆమె ఇల్లెక్కడో మనకు తెలియదా, ఆమె ఎవరిని అడుగుదావా అని హోటళ్ళ వాళ్ళు ఉన్నారయ్యా నవ్వు పెద్దరారు. అచ్చమల్లె తోటల్ల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సంగతి అక్కడుండరు గాని. ఐదు నెలల గర్భవతి నాంచారి, మంచినీళ్ళు తీసుకెత్తరాని కంచుకోని బిందె పట్టుకొని, గదే తోట కాడికి వచ్చింది బాయి కాడ నీళ్లు చేదుకొని, వెనక మరి పోవంగా లంబడొల్లు కళ్ళ చూసి ఇవే ఎరకలు నాంచారని గిద గిద వెళ్ళి వచ్చే పెట్టుకోమన్నారు. అటువంటి అచ్చరాకి ఇక్కడ ఉండు అని నాంచారి అన్నమాట తప్పది అబద్ధవాడు. ఆడ లంబడొల్లకు మాట ఇచ్చిందయ్యా ఓ పెద్దరాలు, లంబడి వాళ్లకు మాట ఇచ్చింది నాంచారి, నీళ్లు పట్టుకొని ఇంటికి వచ్చింది అత్తమ్మా. నేను అటువంటి ఆ యొక్క లంబడి గూడెం పోతున్నా, ఏదో బాధ వచ్చిందా ఒక్కసారి నేను పోయి వాళ్ళకు నేను ఎరక చెప్పి వస్తా. అగో నన్ను దాగా నమ్మమ్మా వాతా నీవు కోడలాచారి, లంబడొల్లకు ఎరక చెప్పి వస్తానని నువ్వు అంటున్నావు గాని నువ్వు ఎరక బంధు పెట్టి ఎల్లు గడిచిపోయినే బిడ్డ, ఇవాళ పోదనన్న మాట నీ నోటికెట్ల వచ్చిందే బిడ్డ. లంబడొల్లంట బిడ్డ తీయరాక బిగిత్తరే బిడ్డ, ఓ బిడ్డ నాంచారి వద్దే ఓ బిడ్డ, నువ్వు ఉత్త మనిషివి కాదు రెండు జీవనాల మనిషివే. ఓ బిడ్డ నాంచారి లంబడొల్ల మాటలు పట్టుకొని పోతనంటన్ను వాళ్లకు మాట ఇచ్చిన్నాను నువ్వు అంటన్నావు గాని అల్లమారి మాటలు వస్తుంది బిడ్డో నాంచారి. అక్కడ కావడబడతాడమ్మా.
తప్పకుండా పోతారన్నది. నా బిడ్డ పాప పైలవు, నా కొడుకు కస్తూరి పైలవు, పోతానని అంటుంది గాని పోయి వస్తానంటలేదు. పుట్టినెత్తిన పెడుతుంది నంచారి. వేణుకెళ్ళమ్మకు దండవాని పుట్టినెత్తిన పెట్టంగ ఏడెళ్ళ బిడ్డ పాపమ్మ ఇక బిడ్డ దుమ్మ పట్టే ఉదయం. అత్తకి దగ్గర ఉనికి వచ్చింది బిడ్డ, తుమ్ము తమ్ముడై చెప్పంటారు బిడ్డ, 5 నిమిషాలు అయినాక పోదు అంటే ఎన్ని అభ్యగించలేదు నచ్చారి. మళ్ళ పుట్టిన ఎత్తుల పెట్టి ముందడికి 3 అడుగులు అయ్యంగరే వాళ్ళ ఇంటి లోపల ఉన్నది కరకల్ల కస్తూరి పిల్లి. ఇక పిల్లి అడ్డమాయే ఉదయముడా, పిల్లి అడ్డమాయే ఉదయముడా, పిల్లి అడ్డంగే పురుగు అతులే పల్లె పోతుంటది వింటూ. నా కుడి కన్ను వెదురుతున్నది, ఎడవ కన్ను వదులుతున్నది వింట వద్దని అడ్డ తిరిగింది. అన ఇంటి పిల్లి దానికేమో తప్పు లేదన్నది, మళ్ళ ముందడి 3 అడుగులు వెయ్యంగానే ఊరు తిరిగే సాగరమ్మ ఉత్త ఓడి పట్టుకొని ఉతికిన బట్టలు పట్టుకొని ఎదురైంది. ఉతికిన బట్టలు పట్టుకొని ఉత్త పట్టు ఓడి పట్టుకొని ఎదురైతే కీడు జరుగుతుంది, ఇడిసిన బట్టలు పట్టుకొని అన్నం పట్టుకొని ఎదురైతే శుభం జరుగుతాట. కొడలాన్ని బాధ్యలే ఒక్కళ్ళు కూడా పాట పడతలేము అత్తు అద్దంటే పోతా అత్తమ్మ నేను పోతానంటుంది కాని ఇక పోయి వస్తానంటే నచ్చాలి. లోపల బుట్టి పెట్టుకొని మా ఏనాడు ఇల్లెల్లుతున్నదో ఇల్లు ఎల్లంగానే కట్టెల బండి ఎదురైతుంది, కొత్త కుండలు అడ్డమత్తంది, పామడ్డం అయింది, పక్షి రక్తం కక్కింది. ఎన్ని అల్లులు వచ్చినా కానీ ఒక్క అల్లు కూడా పాటి పడతలేదు నంచారి. ఎరక ఎప్పుదనాని ఎరకల సాని అటువంటి ఎరకల నంచారి. ఎరక ఎప్పుకుంటా ఆనాడు చూసినవా లవోలయ్య ఎరక గోపాలనాథ ఎరకో.